ఇప్పుడు ఇందులో ఇరుక్కున్నటువంటి అధికారులు ప్రభాకర్ రావు గారు కానీ రాధాకిషన్ రావు గారిని, ప్రణీతరావు కానీ, ఇంకా భుజంగరావు కానీ ఎట్సెట్రా, వీళ్ళంతా కలిసి ఏం చెప్తారంటే కింద ఉన్నటువంటి ఆఫీసర్లు మా పైన చెప్పారు కాబట్టి మేము చేసాము, మేము ఏం చేయలేము, పై అధికారులకు మేము ఓబే చేయాలంటారు. పైన ఉన్నటువంటి అధికారులు ఏమంటారు, రాజకీయ నాయకులు చెప్పారు, ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు చెప్పినప్పుడు మేము ఎట్లా కాదంటాం అని అంటారు. సో ఇప్పుడు ప్రభుత్వ పెద్దలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయొచ్చు అంటారు? తప్పకుండా చేయొచ్చు, కానీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు సాక్ష్యాలు ఎక్కడ ఉంటాయి? ఓకే, ప్రభుత్వ పెద్ద ఇప్పుడు నేను గతంలో డీజీపీ కొన్నప్పుడు యాజ్ డీజీపీ రెగ్యులర్గా నేను సిఎస్ఎల్కి పోయేవాడిని, ఓకే, ఎస్ఏబికి పోయేవాడిని, వారానికి రెండు మాటలు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కి పోయేవాడిని. మీరే పర్యవేక్షించేవాళ్ళు? నేనే అక్కడికి పోయి పర్సనల్గా చూసేవాడిని, ఓకే, ఈ ట్యాపింగ్ గీపింగ్ ఏదైనా మిస్యూజ్ జరుగుతూ ఉందని. ఇప్పుడు ఉండే ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పుడు ఎస్ఐబి డిఐజీ ఉండేటు నా కింద. ఓకే సార్. ద ప్రజెంట్ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డి, శివధర్ రెడ్డి వాస్ వర్కింగ్ అండర్ మీ ఎస్ ఎస్ఐబి డిఐజీ. ఐ ఓన్లీ సెండ్ హిమ్ టు విశాఖపట్నం యాజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సో రెగ్యులర్గా వీక్ రెండు మాటలు ఎస్ఐబికి పోయి కూర్చునేవాడిని, పర్సనల్గా ఎన్ని నేను సూపర్వైజ్ చేసేవాడిని. ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నా కూడా ప్లస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కూడా పోయి పర్సనల్గా ఏ ఫోన్లు ట్యాప్ చేస్తుండో ఎట్ట చేస్తుండో ర్యాండమ్ చెక్ చేసేవాడిని, ఎందుకంటే మిస్యూజ్ కాకుండా ఉండేది. అధికారులు కూడా భయం ఉండేది. ఇక స్వామి కార్యం స్వలాభం అన్నట్టు తలా సామెతుంది కదా తెలుగులో, తలా పెట్టుకుని పాపం అన్నట్టు అటు చేయకుండా ఉండేదని నేను స్వయంగా పోయి చూసేవాడిని. కాబట్టి ఎక్కడ లోతుపాతలకి తావు లేకుండా చేసేవాడిని. కాబట్టి ఇప్పుడు నేను చెప్ప ఎందుకు చేశానంటే ఇదంతా ట్రెమెండస్ పబ్లిక్ గుడ్ జరగాల, ఎక్కడ ఇంజస్టిస్ జరగకూడదు, ఇక్కడ సిస్టమ్ మిస్యూజ్ కాకూడదు అని. ఇప్పుడు అది వెంటనే ఈ కేసుని సీఎం గారు, సిన్స్ వీ హ్యావ్ ఎ వెరీ యంగ్ సీఎం అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ సీఎం అండ్ వెరీ సిన్సియర్ సీఎం, యూ షుడ్ ఎట్ వన్స్ హ్యాండ్ ఓవర్ దిస్ కేస్ టు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. లేకపోతే ఈ ప్రభుత్వం మీద కూడా చెడ్డపేరు రావచ్చు. మీరు కూడా అంటే రాజకీయాలకు వాడుకుంటారు, మీరు కూడా రాజకీయాలు వాడుకుంటారు కాబట్టి మీరు ముందుకు పోలేదు. లేకపోతే కౌకిల పాలసీ, ఇప్పుడు మోడీజీ గారు అదే అంటుంటారు కదా ఈ కాళేశ్వరం కేసు విషయంలో, మీరంతా కౌకిల పాలసీ, తినండి తినిపించండి, లివ్ అండ్ లెట్ లివ్ అనే పాలసీతో మీరు ఏమీ చేయటం లేదు. అదుగో అంటారు, ఇదిగో అంటారు, ఇంతవరకు ఏమి ఏది జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఐ మీన్ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయలేదు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు అని అంటుంటారు. అటువంటి అపోహతం లేకుండా ఉండేదానికి, ప్లస్ ఇన్ ద ఓవరాల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద జస్టిస్, సీఎం గారు ఇమ్మీడియట్గా దిస్ ఈ షుడ్ హ్యాండ్ ఓవర్ దిస్ కేస్ టు ఎన్ఐఏ. లేకపోతే భవిష్యత్లో కూడా ఈ పోలీస్ అధికారులు తప్పుడు మార్గాలు చేసేది ఎంత ఘోరం అంటే నాకు అనామతికి తెలిసింది. సమ్ యంగ్ లేడీస్తో కూడా వీళ్ళు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళని బెదిరించి లొంగ తీసుకుంటారనేది కూడా వస్తుంది సార్. ఒక సినిమా హీరోయిన్ విడాకులు జరిగిందనేటువంటి పెద్ద సినిమా హీరోయిన్ విడాకులు కూడా మనకందరికి తెలుసు పేర్లు ఎంత, కానీ ఆ సినిమా హీరోయిన్కి కూడా విడాకుల వరకు దారి తీసింది. ఇంత ఘోరమైన తప్పిదాలు వీళ్ళు చేసినప్పుడు ఇది ఇట్స్ ట్రెమెండస్ బ్లో టు ద సొసైటీ అండ్ ట్రెమెండస్ ఇంజస్టిస్ టు ద పబ్లిక్.